నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. నేను అనుష. యానం శివారు కనకాలపేట గ్రామంలో కొలువైన శ్రీ దుర్గాదేవి ఆలయం వద్ద 32వ దేవీ నవరాత్రుల మహోత్సవాలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా కోనంబట్ల శ్రీ రామచంద్రమూర్తి మంత్రోచ్చారణల మధ్య నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం నియోజకవర్గంలో స్థానిక కనకాలపేట గ్రామంలో కొలువైన శ్రీ కనక దుర్గాదేవి నవరాత్రుల మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా శుక్రవారం అమ్మవారిని బాలా త్రిపురాసుందరిగా అలంకరించి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శుక్రవారం కావడంతో అత్యధిక సంఖ్యలో మహిళలు పాల్గొని కుంకుమ పూజలు నిర్వహించారు. దేవీ నవరాత్రి మహోత్సవాల సందర్భంగా యానాం మెట్టకూరు శివారు గణపతి నగర్ గ్రామంలో ప్రతిష్ఠించిన దుర్గాదేవి అమ్మవారికి గ్రామస్తులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామ ప్రతినిధుల సహకారంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గత కొన్ని సంవత్సరాలుగా దేవీ నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకొని అమ్మవారికి ప్రతిష్ఠించడం జరుగుతుంది. ఈ సందర్భంగా సామూహిక కుంకుమ పూజలు, తదితర కార్యక్రమాలు చేపట్టారు. అదేవిధంగా యానాం నియోజకవర్గంలో లలితాదేవి అమ్మవారు దేవీ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని భక్తులకు దర్శనమిచ్చారు. తాళ్లరేవు మండలంలో జార్జీపేట, తాళ్లరేవు కోరంగి గ్రామాలలోని విజయదశమి పురస్కరించుకొని అమ్మవారి ఆలయాల వద్ద ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలంలో విజయదశమి వేడుకల్లో భాగంగా జార్జీపేట దుర్గాదేవి ఆలయాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా కేశవస్వామి కాలనీలో భవానీలు భజనా కార్యక్రమం కరుణ పండుగగా జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.
తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని పల్లంకూరు గ్రామంలో ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ఆధ్వర్యంలో శుక్రవారం ఇంటింటా తెలుగుదేశం పార్టీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా భూగర్భ గనుల శాఖ మంత్రి ఆర్వి సుజయకృష్ణ రంగారావు, అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక రకమైనటువంటి ఆర్థిక మరి సాంఘిక అసమానము తొలగించి ఈరోజు పేదవారందరికీ కూడా ఏదైతే మన ప్రభుత్వం నుంచి ఈ స్కీమ్లో తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో పల్లంకూరు గ్రామంలో శుక్రవారం జరిగిన ఇంటింటా తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో రాష్ట్ర భూగర్భ గనుల శాఖ మంత్రి ఆర్వి సుజయకృష్ణ రంగారావు, అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు, స్థానిక ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజుతో కలిసి గ్రామంలో నిర్వహించిన స్వచ్ఛతే సేవా కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎప్పుడూ ప్రజల మధ్య ఉండి ప్రజా సమస్యలు పరిష్కరించే పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు. అభివృద్ధికి ఆటంకం కలిగిస్తూ ప్రతిపక్ష పార్టీ చేస్తున్న కుట్ర రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని, ఆ పార్టీకి భవిష్యత్తు లేదనే విషయాన్ని ఇప్పటికే ప్రజలు ఇటీవల జరిగిన ఎన్నికల్లో రుజువు చేశారన్నారు. అదేవిధంగా కొప్పిగుంట గ్రామ సర్పంచ్ తన అనుచరులతో టీడీపీలో చేరగా వారికి పార్టీ కండువాలు కప్పి మంత్రి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం డ్వాక్రా మహిళలకు మంజూరు అయిన చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద, గుత్తుల సాయి, జెడ్పీటీసీ నాగిరి నాగేశ్వరరావు, ఇసుక పట్ల వెంకటేశ్వరరావు, డీసీ సూరిబాబురాజు, తాడి నరసింహారావు, గొలకోటి దొరబాబు, నడింపల్లి సుబ్బరాజు, విజయరామరాజు, విత్తనాల శ్రీనివాస్, గాదిరాజు రామకృష్ణంరాజు, దూలిపూడి బాబి, గ్రామ కమిటీ సభ్యులు, జన్మభూమి కమిటీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్వచ్ఛతే సేవ అని చెప్పి మన రాష్ట్ర ప్రభుత్వం ఒక ఛాలెంజ్ గా తీసుకుని ప్రతి గ్రామంలో కూడా మరుగుదొడ్డిగానే అన్ని రకాలుగా పరిస్థితులు అంతా మా ఉద్దేశంతో పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకోవడం దాన్ని ఈరోజు ర్యాలీగా చేస్తున్నాం. మా దాంట్లో ఈరోజు మన ఈ కార్యక్రమంలో ముఖ్య అధికారులు చేసిన కథలు మంత్రివర్యులు మన మైన్స్ మినిస్టర్ గారు సుజయకృష్ణ రంగారావు గారికి, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు చెల్లి వివేకానంద గారికి, మన జడ్పీటీసీ నాగేశ్వరరావు గారికి, మన గుత్తుల సాయి గారికి, స్థానిక సర్పంచ్ గారికి, మరి వేదిక పైన ఉన్న నాయకులందరికీ, వేదిక ముందు ఉన్న గ్రామస్తులకు, పత్రికా విలేకరులకు, అధికారులకు అందరికీ కూడా పేరు పేరు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తుంటూ మన రాష్ట్ర ప్రభుత్వం మరి కేంద్ర ప్రభుత్వం కూడా ఈ స్వచ్ఛత సేవ మీద మన ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు కూడా మన రాష్ట్రాన్ని, దేశాన్ని కూడా మరి పారిశుద్ధ్యం లేకుండా జరిగిపోతామని చెప్పి ఒక నిర్ణయం తీసుకుని పెద్ద చేసిన మరి కట్టుకుని ప్రతి ఒక్కరికి మరుగు పొందిస్తున్నాం. అదేవిధంగా గవర్నమెంట్ ఆఫీసులో కానీ మరి గవర్నమెంట్లో ఉన్న సంబంధించి అన్ని చోట్ల కూడా సర్వంగా చేసినప్పుడు మరి చేసే కార్యక్రమం తీసుకున్నాం. దాంట్లో ఈరోజు మనం ర్యాలీ కూడా పెట్టుకున్నాం. మరి అదే కాకుండా ఇంటింటికి తిరిగి కాటేనికోన మండలం పల్లంకూరులో ఇంటింటా తెలుగుదేశం కార్యక్రమంలో మరి మన స్థానిక శాసనసభ్యులు బుచ్చిబాబు గారు, అదేవిధంగా గనుల శాఖ మంత్రులు సుజయకృష్ణ రంగారావు గారు, మరియు మన ఎంపీ గారు పండుగ రవీంద్రబాబు గారు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. మరి ఇది తెలుగుదేశం పార్టీ మరి ఒక 50 రోజులు ఒక ఈ యొక్క బృహత్తర కార్యక్రమం తీసుకుని ప్రజల మధ్యలోకి, ఎందుకంటే ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి, తెలుసుకుని వాటిని పరిష్కరించే దిశగా ఆల్రెడీ 70% దాకా సక్సెస్ అవ్వడం జరిగింది. మరి ఇంకా కూడా పెండింగ్ ఉన్న
ఇంకా కూడా పెండింగ్ ఉన్న సమస్యల్ని ప్రజల దగ్గర తెలుసుకుని మరి ప్రజలకి మరింత చేరువు కావాలని, ప్రజల యొక్క సమస్యలు, లోటుపాట్లు, వాటర్ డ్రైనేజ్ సమస్య కానీ, వాటర్ సమస్య కానీ, గృహ నిర్మాణాల సమస్యలు కానీ అన్నీ కూడా తెలుసుకుని పర్సనల్గాను అదేవిధంగా గ్రామానికి కూడా సంబంధించిన పనులు, పెండింగ్ పనులు అన్నీ కూడా స్థానిక శాసనసభ్యులు తెలుసుకోవాలని, స్థానిక శాసనసభ్యులకు ప్రజలకు మరింత చేరువు అయ్యేలా, మరి గుచ్చిపోవారు కూడా ఆల్రెడీ ఆయన చాలా కష్టపడి ఈ నియోజకవర్గంలో మరి పనిచేయడం జరుగుతుంది. ఆయన కూడా మరి ప్రజలు కూడా మంచి స్పందన వస్తుంది ఈ ప్రోగ్రామ్కి. భవిష్యత్తులో కూడా ఈ ఓన్లీ ఏదో ప్రధానాయకుడు అంటే ఏదో టైంలో వెళ్ళి ఓటు అడిగే విధంగానే కాకుండా మరి ప్రజల సమస్యలు ప్రజలతో మమేకమై ఉండాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఈ నిర్ణయం మరి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఉపయోగపడుతుందని పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్గా ఆ బాధ్యతగా ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం 50 రోజుల పాటు ఏదైతే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పిలుపునిచ్చారో దాంట్లో పాల్గొనడానికి ఈరోజు పల్లంకూరు గ్రామంలోని పాల్గొనడానికి రావటం జరిగింది. మరి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం అనేది అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి మరి ప్రజలతోని ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా మమేకమయ్యి ఈ 50 రోజుల పాటు కూడా మరి ప్రతి ఒక్క గడప కూడా దొక్కే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమం ద్వారా గత 3 సంవత్సరాలుగా తెలుగుదేశం ప్రభుత్వం ద్వారా ఏవైతే కార్యక్రమాలు ప్రతి కుటుంబానికి కూడా చేయటం జరిగిందో అవి ఆ కుటుంబ సభ్యులకి తెలియపరచడం ఒక బాధ్యత అయితే, మరొక బాధ్యత ఇంకా అదనంగా ఏదైనా ప్రభుత్వం నుంచి కోరుకుంటుంటే అది వ్యక్తిగత సదుపాయం అవనండి, లేకపోతే ఆ గ్రామానికి ప్రాంతానికి సంబంధించిన మౌలిక సదుపాయం అవనండి, అవన్నీ కూడా చాలా సిస్టమేటిక్గా అవన్నీ కూడా ఒక యాప్ ద్వారా అవన్నీ కూడా నోట్ చేసుకోవడం జరుగుద్ది. మరి ప్రభుత్వం ద్వారా వాటిని పరిష్కరించడానికి తెలుగుదేశం పార్టీ అన్ని విధాల కృషి చేయడం జరుగుద్ది. కాబట్టి ఈ కార్యక్రమానికి ఇంత ప్రాధాన్యత ఇస్తున్నానని ప్రజలు కూడా తెలుసుకొని మరి వారి గురించి కార్యక్రమం తెలుగుదేశం పార్టీ చేస్తుందనే ఆలోచనతో ఈరోజు పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి విజయవంతం చేసే పరిస్థితి ఉంది. రాష్ట్రం అంతా కూడా ఒక పండగ వాతావరణంలోని ఈ ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం జరగటం అనేది చాలా హర్షదాయకం. మరి ఈ సందర్భంగా ప్రతిపక్షం ఏ విధంగా వ్యవహరిస్తుంది అని కూడా మరి రాష్ట్ర ప్రజలు గమనించవలసిన అవసరం ఉంది. ప్రతి ఒక్క అంశాన్ని కూడా రాజకీయం చేసి రాజకీయ లబ్ధి వచ్చే పరిస్థితి ఉంటే మరి రాష్ట్ర ప్రయోజనాలను కూడా పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాలకి వ్యతిరేకంగా పనిచేసే పరిస్థితి ఈరోజు ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కావనండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇతర నాయకులు కావనండి ఉన్న పరిస్థితి ఈరోజు ఉంది. ఈరోజు చూస్తే అనేక విషయాల్లో మరి సాగునీరుకు సంబంధించి అత్యధిక ప్రాధాన్యత తెలుగుదేశం ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఇస్తుంటే అన్ని విధాల వాటికి ఆటంకాలు కల్పించి పట్టిసీమ ద్వారా మరి ఈరోజు కృష్ణా డెల్టా కవనివ్వండి, లేకపోతే రాయలసీమ ప్రాంతాన్ని కవనివ్వండి, నీరు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటే మరి ఏ విధంగా దుష్ప్రచారం చేసి ఆ కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయటం జరిగింది. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు మరి ప్రతిష్టాత్మకంగా తీసుకొని మరి అన్ని విధాల వేగవంతంగా దాన్ని పూర్తి చేయాలనే ప్రయత్నం జరుగుతుంటే మరి దాన్ని కూడా పరోక్షంగా అడ్డుకునే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో దాన్ని కూడా తీవ్రంగా ఖండించేయవలసిన పరిస్థితి ఉంది. అదే కాకుండా మరి ఈరోజు పోతిరెడ్డిపాడికి మనకి హక్కు ఉంది, ఆ హక్కు ప్రకారంగా
మరి నీరు వదిలితే అదేదో పెద్ద నేరం చేసినట్లుగా నీరు దొంగిలించిన విధంగా మరి తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవనండి, లేకపోతే వాళ్ళ కరపత్రిక అవనండి ఆ విధమైన ప్రచారం చేస్తుంటే రాష్ట్ర ప్రయోజనాల్ని ఏ విధంగా దెబ్బతీసే పరిస్థితికి ఈరోజు ప్రతిపక్షం వచ్చిందో ఒకసారి ప్రతి ఒక్కరూ కూడా గమనించవలసిన అవసరం ఉంది. అదే కాకుండా ఈరోజు మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో మరి గతంలో లాగా తాత్కాలికమైన తాళ్లరేవు మండలం తాళ్లరేవు శివాలయం వద్ద శుక్రవారం భవానీల నిప్పుల గున్నం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో అత్యధిక సంఖ్యలో భవానీలు పాల్గొన్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.